మోదీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల సిఐటియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నినాదాలు చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల నాయకులు పానుగంటి పిచ్చయ్య మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం 21,000 ఇవ్వాలని, ఆదాయపు పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల నగదు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కార్మిక వ్యతిరేక కోడ్లు రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం నాయకులు రంగస్వామి, కాంతారావు, ఏసేబు, పిచ్చయ్య, ఆశా వర్కర్స్ నాయకురాలు జడ్డా సిపోరా, కె కోటేశ్వరి, కె ప్రావీణ్య, పద్మ, దావీదు, కందుల కాశీరెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘంలో హక్కు కల్పించాలి, కార్మికుల సంఘంలో హక్కు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆశా వర్కర్ల పనులు చేయాలి, ఆశా వర్కర్ల పనులు చేయాలి, సమాన వేతనము, సమాన పనికి సమాన వేతనము, సమాన పనికి సమాన వేతనము. మోడే 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 మో